ప్రభుత్వము సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లా విద్యాశాఖ బ్రిడ్జ్ కోర్సు విషయము తెలుగు సంధులు అంశము గుణసంధి గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. అందరికీ నమస్కారం. తెలుగులో మనం ఇప్పుడు గుణసంధి అనేటువంటి ప్రక్రియ గురించి అభ్యాసం చేద్దాం. గుణసంధి ఏ భాషా సంధి? సంస్కృత భాషా సంధి. గుణములు అంటే ఏమిటి? ఏ ఓ ఆర్ ఈ మూడింటిని ఏమంటారు? గుణములు అంటారు. ఈ గుణములు ఏ విధంగా ఏర్పడతాయి? ఆ అనేటువంటి అచ్చుకు ఈ అనే అచ్చు పరమైనప్పుడు ఏ వర్ణం వస్తుంది? ఏ అనే వర్ణం వస్తుంది. ఆ అనే అచ్చుకు ఊ అనేటువంటి అచ్చు పరమైనప్పుడు ఏ వర్ణం వస్తుంది? ఓ. ఆ అనే అచ్చుకు రు అనేటువంటి అచ్చు పరమైనప్పుడు ఏ వర్ణం వస్తుంది? ఆర్. ఇప్పుడు ఈ విధంగా వచ్చినటువంటి వర్ణాలు ఏంటివి? ఏ ఓ ఆర్ ఈ మూడింటిని ఏమంటారు? గుణములు అంటారు. ప్రతి పూర్వపదంలో చివరి అచ్చు ఏంటిది? ఆ. పరపదంలో తొలి అచ్చు ఏం కావచ్చు? ఈ అయినప్పుడు ఏమొస్తుంది? గుణములు ఆదేశంగా వచ్చే సంధిని ఏమంటారు? కలయికను ఏమంటారు? గుణసంధి అంటారు. మరిన్ని ఉదాహరణలతోటి ఇప్పుడు గుణసంధి గురించి అభ్యాసము అవగాహన చేసుకుందాం. ఇప్పుడు గుణసంధి చెప్పుకోబోయే ముందు ఒక అక్షరం, అక్షరము ఏ విధంగా ఏర్పడుతుంది? చి అనే అక్షరంలో చ ప్లస్ ఈ, చ అనేది హల్లు, ఈ అనేది అచ్చు, రెండు కలిస్తే ఏమేర్పడింది? చి. తే అనేటువంటి అక్షరంలో త ప్లస్ ఏ. దు అనే అక్షరంలో ద ప్లస్ ఊ. నౌ అనే అక్షరంలో న ప్లస్ ఔ. బో అక్షరంలో బ ప్లస్ ఓ. మై అనే అక్షరంలో మ ప్లస్ ఐ. జే అనే అక్షరంలో జ ప్లస్ ఏ. సి అనే అక్షరంలో స ప్లస్ ఈ. ఈ విధంగా ఒక భాగం ఏంటిది? హల్లు. చ త ద స బ మ జ స, వీటిని ఏమంటారు? హల్లు భాగం. ఈ ఏ ఊ ఔ ఓ ఐ ఏ ఈ, ఇవేంటి? అచ్చు భాగములు. హల్లు అచ్చు భాగములు కలిసినప్పుడు అక్షరాలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు గుణసంధి గురించి చెప్పుకుందాం. గుణములు ఏంటి? ఏ ఓ ఆర్లు ఇవి వచ్చినట్లయితే గుణసంధి అంటారు. ఆకు ఏం కలిస్తే ఏ వచ్చింది? ఈ. ఆకు ఊ కలిస్తే ఓ, ఆకు రూ కలిస్తే ఆర్. ఈ విధంగా మూడు గుణములు ఆ సంధి జరిగినప్పుడు ఏర్పడతాయి. కాబట్టి ఏ ఓ ఆర్లను ఏమంటారు? గుణములు అంటారు. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు. ఉపేంద్రుడు, రాజేశ్వరి, ధనేశుడు. ఇప్పుడు పూర్వపదాలు ఏమొచ్చినాయి? ఉప, రాజ, ధన, ఇంకొక పదంది రామ. ఉపలో పాల ఉన్న అచ్చ ఏంటిది? ఆ. రాజలో జాల ఉన్న అచ్చ ఏంటిది? ఆ. ధనలో నాలో ఉన్న అచ్చ ఏంటిది? ఆ. రామలో మాలో ఉన్న అచ్చ ఏంటిది? ఆ. అంటే పూర్వపదంలో చివరి అచ్చు అన్ని ఆ. ఆకు ఈ కలిస్తే ఏమైంది? ఉప ప్లస్ ఇంద్రుడు ఏ, ఉపేంద్రుడు.
తర్వాత రాజా ప్లస్ ఈశ్వరి జాకు ఈ కలిస్తే జే రాజేశ్వరి. ధన ప్లస్ ఈశుడు ధనేశుడు ఏ. రామ ప్లస్ ఈశ్వరం ఆ ప్లస్ ఈ కలిస్తే ఏ రామేశ్వరం. మరికొన్ని ఉదాహరణలు. కూపోదకము కూప ప్లస్ ఉదకము. ఏమైంది పాకు ఓత్తున దీర్ఘం వచ్చింది. ఓ అంటే గుణము. గంగోదకము గాకు ఏమొచ్చింది ఉదకము. గంగా ఉదకము గంగా వై గంగోదకము అయింది. ఉదకం అంటే నీరు, గంగలోని నీరు. కూప ఉదకం అంటే ఏంది కూపములోని నీరు, అంటే కూపం అంటే బావి. రామోహ రామ ఊహ మా రామలోని మా ఏమైంది మో అయింది, అంటే ఓ వచ్చింది. ఓ వచ్చింది కాబట్టి గుణసంధి. సప్తర్షులు ఇది మరొక పదం. మహా ఋషి హా ఏమైంది సప్తర్షులను విడదీస్తే ఏమైంది సప్త ఋషులు. సప్తవ ఏమైంది సప్తర్ అర్ అర్ అనేటువంటి వర్ణం వస్తుంది. మహా ప్లస్ ఋషి కలిస్తే ఏమైంది మహర్షి. అర్ అర్ అనేటువంటి శబ్దము అందులో కలిసిపోయింది అన్నమాట, వచ్చిందన్నమాట. గుణసంధి అంటారు అట్లా రావడం. భావోద్రేకము భావ ఉద్రేకము. భావ వా ఏమైంది ఓ అయింది, ఓకారము వచ్చింది. మహోన్నత మహా ఉన్నత హా ఏమైంది మహాలోని హా మహోన్నత అయింది. ప్రోత్సాహము ప్ర ఉత్సాహము ప్రాయమైంది ప్రో అయింది, అంటే ఓ వచ్చింది. ఓ వచ్చిన ఇక్కడ అన్ని భావ భావో మహా మహో ప్ర ప్రో ఇట్లా ఓకారము వచ్చింది. మహా మహోపాధ్యాయులు మహామహా ఉపాధ్యాయ. రెండవ హా మీద మహామహా ఏమైంది మహామహో అయింది, ఓ వచ్చింది. అతిశయోక్తి అతిశయ ఉక్తి. ఉక్తి అంటే మాట. యా ఏమైంది యో అయింది, అతిశయో ఓకారము వచ్చింది. ఇప్పటి వరకు మనం అనేక ఉదాహరణలను గుణసంధిలో అభ్యాసం చేశాము. ఆకు ఈ పరమైనప్పుడు ఏమొచ్చింది ఏ. ఆకు ఊపరమైనప్పుడు ఏమొచ్చింది ఓ. ఆకు రూపరమైనప్పుడు ఏమొచ్చింది ఆర్ వచ్చింది. ఉపేంద్రుడిలో ఏం సంధి జరిగింది గుణసంధి. అందులో ఉన్నటువంటి వర్ణాల కలయిక ఏంటి ఆ ప్లస్ ఈ. రాజేశ్వరిలో వర్ణాల కలయిక ఏంటిది ఆ ప్లస్ ఈ. రాజా ప్లస్ ఈశ్వరి రాజేశ్వరి. రామోహలో ఉన్నటువంటి కలయిక ఏంటిది ఆ ప్లస్ ఊ. అప్పుడేమైంది రామో వచ్చింది. సప్తర్షిలో ఉన్నటువంటి కలయిక ఏంటిది ఆ ప్లస్ రు. సప్తర్షులు. మహర్షిలో ఉన్న కలయిక ఏంటిది మహా ప్లస్ ఋషి. ఆ ప్లస్ రు మహర్షి. భాను ఊపోదకము ఇక్కడ సంధి జరిగింది ఊప ప్లస్ ఉదకం. ఏమైంది ఊపోదకమైంది. ఆ ప్లస్ ఊ అనేటువంటి వర్ణం వచ్చింది. గంగోదకము గంగా ప్లస్ ఉదకం. గంగోదకము ఆ ప్లస్ ఊ ఏమైంది
విధంగా ఆకు ఈ ఊ రోలు పరమైనప్పుడు ఏమొస్తున్నాయి ఏ ఓ ఆర్ అనేటువంటి వర్ణములు వస్తున్నాయి ఈ విధంగా రావడాన్ని ఏమంటారు గుణసంధి అంటారు ఇక్కడ గుణములు ఏంటివి ఏ ఓ ఆర్ మరికొన్ని ఉదాహరణలతోటి మనం గుణసంధికి సంబంధించిన పదాలను ఏం చేద్దాం అభ్యాసం చేద్దాం మహోద్యమము మహా ప్లస్ ఉద్యమము మహా వై ఏమైంది మహో అయింది మహోజ్వలము మహా ఉజ్వలము మహోజ్వలము వెంకటేశ్వర వెంకట ఈశ్వర టా ఏమైంది టే అయింది ఆ ప్లస్ ఈ ఏ రాజరాజేశ్వర రాజరాజ ఈశ్వర రాజరాజేశ్వర సర్వేశ్వర సర్వ ఈశ్వర ఏమైంది సర్వేశ్వర అయింది స్వేచ్ఛ స్వ ప్లస్ ఇచ్ఛ స్వ ఏమైంది స్వే అయింది ఆ ప్లస్ ఈ ఏ ఈ విధంగా మనము నేర్చుకున్నటువంటి పదాల ఆధారంగా కింద కొన్ని పదాలను ఇవ్వడం జరిగింది వాటిని విడదీసి నోట్ పుస్తకంలో రాయండి సత్యోక్తి విడదీసి రాయండి మహోజ్వలము స్వేచ్ఛ రాజేశ్వరి గంగోదకము కూపోదకము మహర్షి రామోహ ఈ విధంగా ఇంకా అనేక గుణసంధి పదాలను మన పాఠ్యపుస్తకంలో నుంచి ఎంపిక చేసి వాటిని నోటు పుస్తకంలో విడదీసి రాయండి